పెంపుడు కొడుకు సిరిపురంలో ఉంటున్న విశ్వనాథం తను చేసే ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించేవాడు విద్యార్థులకు పాఠాలు చక్కగా బోధిస్తూ క్రమశిక్షణ కూడా నేర్పేవాడు అందువల్ల విశ్వనాథం అంటే పిల్లలకు తల్లిదండ్రులకు కూడా ఎంతో గౌరవాదరాలు ఉండేవి విశ్వనాథం భార్య విశాల అనుకూలవతి అయిన ఇల్లాలు భర్తకు అన్ని విధాలా సహకరిస్తూ ఒక్కగానొక్క కొడుకు చైతన్యను గారాభంగా పెంచి పెద్ద చేసింది చైతన్య గ్రామంలో పాఠశాల చదువును పూర్తి చేసి పట్నం వెళ్ళి పై చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగం చూసుకున్నాడు అక్కడొక అమ్మాయిని చూసి ఇష్టపడి తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఇది విశ్వనాథానికి తీరని ఆవేదన కలిగించింది మనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎంత పని చేశాడో చూసావా మన చైతన్య మనతో చెబితే వాడి కోరికను కాదంటామా అంటూ భార్యతో వాపోయాడు ఉంటే బాగుండేది అయినా చెప్పలేదు ఏం చేద్దాం మన ప్రాప్తం అంతే వాడు బాగుంటే చాలు కాలం మారిపోయింది కదా పోనిద్దురు అని భర్తను ఓదార్చింది విశాల ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో విశ్వనాథం భార్యతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళి కొన్ని రోజులు శ్రీశైలంలో గడిపాడు ఆయన ఒకనాడు దైవ దర్శనం చేసుకుని ఆలయం ముందు కూర్చొని ఉండగా ఒక పదేళ్ల కుర్రాడు బిచ్చమెత్తుతూ కనిపించాడు ఏం నాయనా చదువుకోవలసిన ప్రాయంలో ఇలా బిచ్చమెత్తుకుంటున్నావేమిటి నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు అని అడిగాడు విశ్వనాథం ఆరు నెలల క్రితం ఒక పడవ ప్రమాదంలో అమ్మా నాన్న చనిపోయారు మేము నిరుపేదలం నేను మా అవిటి తాత బిచ్చమెత్తుకుంటేనే ఆకలికింత తినగలిగేది అన్నాడు కుర్రాడు దీనంగా విశ్వనాథం కుర్రాన్ని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి నీ పేరేంటి అని అడిగాడు మల్లేశం అన్నాడు కుర్రాడు నేను చదివిస్తా చదువుకుంటావా అని అడిగాడు విశ్వనాథం చదువుకుంటాను మరి మా తాతయ్య సంగతేమిటి అన్నాడు మల్లేశం అతడికి మూడు పూటలా తిండి పెట్టే బాధ్యత నాది నువ్వు చదువుకుంటావా చెప్పు మల్లేశం అన్నాడు విశ్వనాథం మల్లేశం సంతోషంతో తలబూపాడు ఆ తరువాత విశ్వనాథం చెప్పిన మాటకు భార్య ఆనందంతో అంగీకరించింది మల్లేశం వాళ్లతో పాటు సిరిపురం చేరి చక్కగా చదువుకోసాగాడు కాలం వేగంగా గడిచిపోయింది మరో పదేళ్లలో మల్లేశం బాగా చదివి చేతికి అందివచ్చాడు మల్లేశం తాత కన్ను మూశాడు వృద్ధుడైపోయిన విశ్వనాథం కూడా ఒకనాడు ప్రశాంతంగా అంతిమ శ్వాస విడిచాడు విశాల మల్లేశంతో పాటు ఊరు ఊరంతా విషాదంలో మునిగిపోయింది విశ్వనాథం ఏకైక కుమారుడు చైతన్య ఉద్యోగరీత్యా వేరొక దూర ప్రాంతంలో ఉండటంతో తండ్రి మరణించినప్పుడు కూడా రాలేకపోయాడు మల్లేశం చేతుల మీదుగానే విశ్వనాథం అంత్యక్రియలు జరిగిపోయాయి చైతన్య రెండు వారాల తరువాత సిరిపురం వచ్చాడు తండ్రి తన ఆస్తిపాస్తులను మల్లేశంకు రాసి వెళ్లాడని తెలిసి ఆగ్రహం చెందాడు ఆ విషయంగా తల్లిని నిలదీయాలని ఆవేశంగా ఇంటికి సమీపించిన చైతన్యకు లోపలి నుంచి ఏవో మాటలు వినిపించడంతో వాకిట్లోనే ఆగిపోయాడు గురువుగారు అందించిన విద్యతో నేను నా జీవనోపాధిని వెతుక్కోగలను ఇన్నాళ్ళు నాకు అన్నం పెట్టి కాపాడిన మిమ్మల్ని ఇక మీదట కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత గురువుగారిచ్చిన ఆస్తిని మాత్రం మీ కుమారుడికే అప్పగిస్తాను అందుకు మీరు అనుమతించాలి అంటున్నాడు మల్లేశం ఆ మాట విని అతడి మంచి మనసుని అర్థం చేసుకున్న చైతన్య లోపలికి వచ్చి మల్లేశం చేతులు పట్టుకొని నువ్వు సోదర సమానుడవి కన్నంత మాత్రాన కొడుకు కాడు పెంచుకున్నవాడు కూడా కన్నబిడ్డకు తీసిపోడని నువ్వు నిరూపించావు తండ్రిగారిచ్చిన ఆస్తిని నువ్వే ఉంచుకో పట్నం రావటానికి అమ్మ సముఖత చూపించడం లేదు కనుక ఆమెను నువ్వే తల్లిలా చూసుకోవాలి అన్నాడు చైతన్య విశాల ఇన్నాళ్ళు ఉన్న ఊరు వదిలి వెళ్లకుండా మల్లేశం వద్దే ఉంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపింది మల్లేశం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తన చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కన్నా పెంచిన కొడుకే నయమని అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు కథ సమాప్తం